భారతీయ ఆహార ప్రక్రియ సాంకేతిక సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఎంఈ చేత సమర్పించబడుతున్న నైపుణ్య అభివృద్ధి శిక్షణలో భాగంగా ఈ వీడియో ద్వారా మునగాకుల ఆర్ద్రీకరణ చూడబోతున్నాం. ఐఐఎఫ్పిటి వారి యొక్క యంత్రంతో నాణ్యమైన ఆకుల్ని పెద్ద మరియు చిన్న కాడల నుంచి వేరు చేయొచ్చు. అప్పుడు వాటిని బ్లాంచింగ్ యంత్రంలో 3 నిమిషాల పాటు 85 సెల్సియస్ వద్ద ఆవిరిలో వేడి చేస్తారు. ఆకుల సైటోప్లాస్మిక్ పొరల ద్వారా ఆవిరిని గమనించవచ్చు. ఇది కణాల రంధ్రాల నుండి అనవసరమైన విషాన్ని తొలగిస్తుంది. గది ఉష్ణోగ్రతలో ఆరబెట్టడానికి ఆకులని ట్రేలలో ఉంచబడతాయి. యాభై 57 సెంటీగ్రేడ్ల లోపలికి పంపించి 53 సెంటీగ్రేడ్ స్థాయి వరకు 15 నిమిషాలు ద్రవ పదార్థం కలిగిన బెడ్ డ్రయర్లో వాటిని ఎండబెట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియ తర్వాత ఇప్పుడు ఆకుల తేమ 5 నుంచి 8% వరకు ఉంటుంది. ఎండబెట్టిన ఆకుల్ని ఉపయోగించడం ద్వారా మనం అనేక విలువైన సాంప్రదాయ ఆహార పదార్థాలు, తక్షణ ఆహార పదార్థాలు, పాస్తా, కుక్కీస్ మరియు సూప్లను తయారు చేయొచ్చు. ఎండిన ఆకులు చిన్న కణాలుగా రూపాంతరం చెందుతాయి లేదా విద్యుత్ యంత్రం ఉపయోగించి 50 నుంచి 100 మైక్రోన్ పరిమాణాల్లో పొడులు చేయబడతాయి. ఇది గాలిగట్టి కంటైనర్లో ఎక్కువసేపు భద్రపరచవచ్చు. ఈ సాంకేతికం ప్రపంచవ్యాప్తంగా రైతులకి చాలా లాభం ఇస్తుంది మరియు ఇది పోషకమైన ఆహార పదార్థాలను తయారు చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.